తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుంది అనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి మూడు పార్టీలు బలాబలాలపై చర్చలు సాగుతున్నాయి అధికార బీఆర్ఎస్ మూడోసారి గెలిచి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని చూస్తోంది ఇక బీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తున్నది బీజేపీ సైతం తమ బలాన్ని చాటాలన్న పట్టుదలతో ఉంది కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్తో అనూహ్యంగా పొంచుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ అదే జోరు చూపించాలని ఆరాటపడుతోంది ఇక కమల దళం ఎన్నికలకు కొత్త బృందం రెడీ చేస్తోంది బీఆర్ఎస్ వ్యూహాలు తెలిసిన సీనియర్ నేత ఈటలను పూర్తి స్థాయిలో రంగంలో దింపాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ గురించి తెలిసిన డికే అరుణకు కొత్త బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ స్పీడ్కు హ్యాండ్ బ్రేక్ వేయాలని అనుకుంటోంది తెలంగాణ అభివృద్ధి నినాదంతో హ్యాడ్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది మూడోసారి గెలిచి తెలంగాణలో తిరుగులేదని నిరూపించుకోవాలని సర్వశక్తులు వాడుతోంది అయితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించిన కేసీఆర్ వారికి ప్రత్యున్మాయంగా అభ్యర్థులను కూడా రెడీ చేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కనీసం ముప్పై మందికి మళ్లీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో ధీటగా చెప్పిన కేసీఆర్ ప్రభుత్వ పరంగా కూడా వేగం పెంచారు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు ఇప్పటికీ ఉన్న పథకాలకు తోడుగా కొత్త పథకాలను ప్రకటిస్తోంది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న హామీలు చేస్తున్న ప్రకటనలతో బీఆర్ఎస్ క్యాడర్ ను హుషారుగా కనిపిస్తోంది అటు కాంగ్రెస్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఇతర సీనియర్లు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా అడుగులు వేస్తున్నారు బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీమ్ తో ఎన్నికలను ఎదుర్కోవాలని ఆలోచనలు చేస్తోంది ఇప్పటికీ దిశగా మంతనాలు మొదలయ్యాయి అయితే ఇటీవల హస్తం పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉండడం ఆ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు కూడా ఆలోచన చేయడంతో ఈసారి తెలంగాణ హస్తగతం కావడం ఖాయమని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఒకవేళ బీఆర్ఎస్ పథకాలకు ప్రజలు మరోసారి ఆకర్షితులైతే ముచ్చటగా మూడోసారి కారు జోరు కొనసాగడం ఖాయం వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ